శివశంకర్ గారు ఇక్కడ ఇది అంటే తెలుగుదేశం మీ మీద మీతో వన్ సైడ్ లవ్ ఆల్రెడీ చేసింది అటు బీజేపీతో కూడా వన్ సైడ్ లవ్ చేసింది కాకపోతే మీ ఇద్దరు ప్రేమించలేదు ఇప్పుడైనా మిమ్మల్ని ఆ వాళ్ళ నుండి ప్రేమలో విడదీసి తమతో కలుపుకోవాలన్నటువంటిది ఈ రోజుకి ఈ రోజు మీరు ఓకే అన్నా సరే ప్రేమించడానికి సిద్ధంగా ఉంది ఏమన్నా ప్రేమిస్తారా సాయి గారు నేను వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడింది ఏంటంటే ఆయన మాట్లాడే విధానంలో చాలా కాలం తర్వాత నేను డిబేట్లు చూస్తున్నాను మెచ్యూరిటీ మార్పు వస్తుంది అనుకున్నాను కానీ రాలా స్టార్టింగ్లో గతంలో ఏం మాట్లాడారో అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఆవు కథ జనసేన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా రహస్య పొత్తులు ఏ రోజు లేవు మీరు గమనించండి 2014 కానీ 2019 కానీ అండ్ 2019 తర్వాత ఈ రోజు కానీ పార్టీలో అంతర్గతంగా చర్చించి ఒక నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం ఉంది కానీ ఇదంతా కూడా వీళ్ళు బయట ప్రచారం గోబిల్స్ ప్రచారం చేసి వీళ్ళు ఒక ఫార్ములా వాడారు 2019 జనసేనని అణచివేయడాని కోసం బోధ పార్టీస్ తెలుగుదేశం అండ్ వైసీపీ రెండు వాడింది ఫార్ములా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఆ ఫార్ములా మురిగిపోయింది మేము ఖచ్చితంగా ఏది ఉన్నా సరే ఓపెన్గానే ఉంటాం చాలా ట్రాన్స్పరెంట్గా మా రాజకీయాలు ఉంటాయి అంతే తప్ప మీలాగ సీక్రెట్ అండర్స్టాండింగ్లు లేదంటే రహస్య ఒప్పందాలు ఇలాంటివి ఏమీ ఉండవు మరొకసారి చెప్తున్నాను మీరన్న ప్రశ్నకి మళ్ళీ వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఎవరినైనా ప్రేమించుకోండి మాకు అనవసరం మేమైతే ఖచ్చితంగా బీజేపీ జనసేన ఫ్రంట్ మేము మిత్రపక్షంగా ఉన్నాం ఉంటాం ఉండబోతున్నాం ఈ మిత్రపక్షమే భవిష్యత్తు రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోషిస్తుంది మీరు అడిగిన ప్రశ్నకి అడకత్తిలో పోక చెక్కలాగా నలిగిపోయి జనసేన వైపు తిప్పారు వెంకటరెడ్డి గారు మీరు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వైపు వెళ్తారా అంటే వెళ్ళలేరు వాళ్ళు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన ఈ పరిస్థితికి కారణమే కాంగ్రెస్ అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు మధ్యలో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి జాతీయ రాజకీయాల్లో చాలా విచిత్రంగా తయారైంది కాబట్టి దానికి ఆన్సర్ చెప్పలేక ఎటేటో ఆయన తిరుగుతూ తిరుగుతూ చిరిగి చివరికి జనసేన మీద పడిపోలా జనసేన మీద ఏదో ఒకటి ఓ మరకేస్తే మరక మంచిదే మరకేసిస్తే సరిపోద్దని ఇది ఇవి కట్టిపెట్టి స్పష్టమైనటువంటి ఒక ట్రాన్స్పరెంట్ మెసేజ్ మీరు ఏమిస్తున్నారు పీపుల్కి అది ఇవ్వండి అంతే తప్ప ఈ రాజకీయాల కోసం మాట్లాడడం అన్నది విసిగిపోయారు ప్రజలు కూడా విసిగిపోయారు ప్రైమ్ నైన్ ప్రాక్షన్ కూడా విసిగిపోయారు ఇది చెప్పి 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 ఆవు కథ ఆవుకి రెండు కొమ్ములు ఉండును నాలుగు కాళ్ళు ఉండును ఎందుకది అనవసరం మేము ఏది చెప్పినా పబ్లిక్గా చెప్తున్నాం ఆ రోజు బీజేపీతో కూడా మేము జత కట్టే ముందు అన్ని జిల్లాల నాయకులతో అధ్యక్షుడు సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ చేశాకే నిర్ణయం తీసుకున్నాం అంతేగాని రహస్యాలు లేవు రహస్య ఒప్పందాలు లేవు అది మాకు అలవాటు లేదు మా వంట పట్టదు ఇది మరొక్కసారి మీ ద్వారా ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను సాయి గారు ఇది గమనించాలి ఇది దృష్టిలో పెట్టుకునే మాట్లాడడం మంచిది రైట్ అంటే మిమ్మల్ని ఇక్కడ ప్రొవొకేషన్ అంటారు అంటే సాధారణంగా మన దగ్గర ఉన్న యూత్ బాగా ఆవేశపరులైనటువంటి యువత ఉంటారు సాధారణంగా వాళ్ళకేంటంటే మీరు చెప్పినటువంటి ఇన్డెప్త్ అవగాహన కంటే కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు మొన్న మహేష్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్ కావచ్చు లేదంటే కొన్ని గ్రామీణ ప్రాంతాలలో మీ జెండాల మీదన అదే లేదా తెలుగుదేశం జెండాల మీద పవన్ కళ్యాణ్ బొమ్మలు వేసుకున్నా లేదా మీ వాళ్ళ భుజం మీద వాళ్ళ కండవా వేసుకుంటూ తిరిగినా ఇవన్నీ నడిచిపోయినాయి క్రిందటిసారి మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా. రెండవది వీళ్ళంతా తీసుకొచ్చినటువంటి ఒక ఇంపాక్ట్ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఏంటంటే బీజేపీతో కలిసి వెళ్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్ క్రిందటిసారి మీరు బీఎస్పీకి మద్దతు ఇచ్చారు ఒక 16,000 వచ్చినాడు 21,000 వచ్చినాయి వాళ్ళకి 16,000 వచ్చినాయి పోటీ చేస్తే ఇండివిజువల్గా 2019 చేసినటువంటి సందర్భం. ఇప్పుడు మీరు ఒక 50,000 దాటారు కానీ ఏమని ప్రచారం చేస్తారు వీళ్ళు అప్పుడేమో జనసేన కెపాసిటీ ఇంతే అని విమర్శించారు ఇప్పుడు మీ కార్యకర్తలతోనే మీ మీదకి ఎలాగ తీసుకొస్తున్నారంటే అదే పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేసి ఉంటే 1.5-2 లక్షల ఓట్లు వచ్చి ఉండేవి బీజేపీతో కలవడం వల్ల మీరు నష్టపోతున్నారు ఇది ఒక స్ట్రాటజిక్ క్యాంపెయినే మీ మీదకి తీసుకొచ్చేటువంటి అందులో వైసీపీ ఉంది తెలుగుదేశం ఉంది
అది మీ వాళ్ళందరూ ఆటోమేటిక్ గా అదే ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారు. అప్పుడు రేపు వీళ్ళందరూ మనం ఏంటి కార్యకర్తల అభిమానం అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా స్పందించేటువంటి లక్షణం కాబట్టి ప్రెషర్ ఆ టైంలో సోషల్ మీడియా ఈసారి పేపర్లు టీవీల ఇన్ఫ్లుయెన్స్ పోయింది. ఇదివరకు పెయిడ్ ఆర్టికల్స్ నార్మల్ ఆర్టికల్స్ అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ పోయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే సాయి గారు ఇక్కడ మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాయకులు కామెంట్ చేశారు అంటే అది వ్యక్తిగతం. నేను జనరల్ సెక్రటరీ కెపాసిటీలో మీడియాలో వివరణ ఇచ్చాను, అది ఆయన వ్యక్తిగతం, పార్టీకి దానికి సంబంధం లేదు అని. దాన్ని పట్టుకొని అంటే బీజేపీ జనసేన కలిసి ఉంటే ఎందుకు ఈ పార్టీలకి అంత నొప్పియో నాకు అర్థం కావటంలా. ఈ రెండింటినీ ఎలాగైనా విడదీయాలని ఆ విషయంలో ఏకమైపోయారు ఈ పార్టీలు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మిగతా వాళ్ళందరూ. రెండవది, ఎప్పుడూ కూడా కార్యకర్తలు వాళ్ళకి తెలుసో తెలియకో భావోద్వేగంతో మాట్లాడతారు, అది వాస్తవం. అది కానీ ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ తెలుగుదేశంతో కలిసేయంటే రేపు పొద్దున అక్కడ మొదలవుతుంది. అసలు కాంగ్రెస్ మీద మన పోరాటంతోనే వచ్చింది, పుట్టింది ఈ పార్టీ అని చెప్పి తెలుగుదేశంలో మొదలవుతుంది. ఇక్కడ కార్యకర్తలు ఆవేశాలు మనోభావాలు సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన దాన్ని మేము కార్యకర్తల్ని మా తాలూకా ప్రణాళికకి అనుగుణంగా మలుచుకుంటాము, అది ఏమాత్రం మాకు కష్టం కాదు. అప్పుడే పార్టీ తాలూకా మనుగడ కానీ పార్టీ తాలూకా ప్రోగ్రెస్ మూమెంట్ కానీ ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా కలయిక అన్నది ఎప్పుడు యాడ్ అవుతుంది తప్ప మైనస్ కాదని చెప్పి మేము చెప్తాం. ఈ రెండు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రయోజనాల కోసమే పొత్తు ఏర్పరచుకున్నాం కానీ బీజేపీతో పొత్తు వస్తే ఇమ్మీడియట్గా మాకు ఈరోజు అధికారంలో వచ్చేస్తుందని మాకు అనే ఆలోచన ఆ పార్టీకి లేదు, మాకు లేదు. ఈ ప్రయాణము సుదీర్ఘ దీర్ఘ రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేన బీజేపీ కలిసాయి అన్నటువంటి విషయాన్ని మేము పార్టీ కేడర్కి కానీ మా నాయకులకు కానీ తెలియజేయడం జరిగింది. అటువంటిది ఏమీ ఆ ఇబ్బంది లేదు సాయి గారు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఈ పార్టీ కార్యకర్తలు ఎంటర్ అయిపోయి అదే జనసేన కేడర్ తాలూకు అభిప్రాయాల కింద వీళ్ళే అంటే సోషల్ మీడియాలో ఎన్ని జిమ్మిక్లు ఫాలో అవ్వచ్చో అన్నిటినీ సృష్టికర్త వైఎస్ఆర్సీపీ పార్టీ అండి, అండ్ తెలుగుదేశం పార్టీ అండి. ఈ రెండు ఏంటంటే సోషల్ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి జిమ్మిక్లు ఉన్నాయి, ఎన్ని రకాల వేషాలు ఉన్నాయి, అన్ని వేషాలు వేసి ఎదుటి వాళ్ళని టార్నిష్ చేయడం కానీ ఎదుటి పార్టీల తాలూకా ఇమేజ్ని మసకబారించడం కోసం ప్రయత్నాలు చేయడం కానీ దీంట్లో వీళ్ళు నిష్ఠాతులు. దీన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. మాకు మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం, అది ఏ రకమైనటువంటి అడ్డంకి మా ప్రయాణానికి కాదు సాయి గారు అని మీ ద్వారా తెలియజేస్తున్నాం.